కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? కృతయుగం నుండి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు 9 అవతారాలు ఎత్తడం జరిగింది. కృష్ణావతారం తర్వాత కావలసిన రావలసిన అవతారం కల్కి అవతారం. దశావతారములలో ఇది ఒకటి. కల్కి అవతారం రాలేదు కానీ వ్యాసవాక్కు ప్రమాణం, వ్యాసుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం. పదవ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాస భగవానుడు చెప్పాడు. అసలు ఎక్కడ స్వాహాకారము షత్కారము ఇవి రెండు కనబడమంటే ఇక యజ్ఞ యాగములు ఉండవు. గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమవుతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు. భర్తను గౌరవించే భార్య, భార్యను గౌరవించే భర్తను చూసే వాళ్ళు లోకంలో ఉండరు. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరాలకి పడిపోతుంది. స్త్రీలు కేశపాశములు విరబోసుకొని తిరగడం లోకంలో పెద్ద విశేషమైపోయి జడ వేసుకునే సంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది. పురుషులు 18 సంవత్సరాలకే మరణించడం ప్రారంభమై ఆయుర్దాలు క్షీణించిన తర్వాత ఆ సమయంలో శంభాలా అనేటువంటి గ్రామంలో విష్ణు యేషుడు అనే బ్రాహ్మణ కడుపున కలికి పేరుతో శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా వస్తాడు. అది ఎప్పుడు అంటే కలియుగం చివరిలో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించడానికి గుర్తు. పాపులందరికీ భంగకర వ్యాధి వస్తుంది. ఆసనం నందు పుండ్లు పుట్టి నెత్తురు కారిపోతుంది. కారిపోయి వాళ్లకు వాళ్లే పురుగులు రాలినట్టు రాలిపోతారు. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి. పరమ పుణ్యాత్ములు అయినటువంటి వారు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు. ఆయన శ్వేతాశ్వాన్ని ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకొని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజులు, ఆక్రమించినటువంటి వాళ్ళు, అధికారానికి తగినటువంటి వాళ్ళు, అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేసే వాళ్ళందరినీ దునుముతాడు. తరువాత కలియుగం పూర్తవుతుంది. తరువాత కృతయుగం ప్రారంభమవడానికి జల ప్రళయం సంభవించి నీళ్లతో భూమండలాన్ని ముంచెత్తుతుంది. ప్రతి కలియుగం చిట్ట చివరిలో వచ్చే అవతారం కల్కి అవతారం. కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించినా, నమస్కరించినా పాపబుద్ధి పోతుంది. అంత గొప్ప అవతారం కల్కి అవతారం. ఓం నమో నారాయణాయ నమః.